డీటెయిల్ చూస్తే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అనేక శాఖలు తెలంగాణ పురోగతిని ప్రశంసించాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగపరమైనదే అనే విషయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు మర్చిపోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రులు మండిపడ్డారు. ధాన్యం సమస్య పరిష్కారం కోసం ఢిల్లీలో పడికాపులు కాస్తున్నామని, 2 రోజుల్లో నిర్ణయం చెప్తామని ఇంతవరకు చెప్పలేదని మంత్రి నిరంజన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఏదో ప్రేమలేఖలు రాసేందుకు ఢిల్లీకి వచ్చినట్లు కేంద్ర మంత్రులు భావిస్తున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రైతుల యొక్క స్థితిగతుల మీద వాళ్ళకి ఏ పట్టింపు లేనట్లు వివరించడం అనేటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. వ్యవసాయం అనేటువంటిది అదొక స్థిరమైనటువంటి స్వయం ఉపాధినిచ్చేటువంటి రంగం. ఈ దేశంలో 60% మందికి ప్రత్యక్షంగా ఉపాధినిచ్చేటువంటి రంగం వ్యవసాయం. ప్రభుత్వాల కొద్దిపాటి తోడ్పాటుతో కోట్లాది మంది తమకు తాము బతకగలిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి రంగం. ఇంకే రంగంలోనైనా ఉపాధులు రావాలంటే ఇటు ప్రైవేట్లోనో అటు ప్రభుత్వంలోనో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. కానీ ఈ రంగం అట్లా కాదు. ఈ రంగంలో కష్టం రైతుదే, ప్రతి క్షణం రైతే అందులో ఇన్వాల్వ్ అవుతాడు. కొద్దిపాటి ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు ఇస్తే అద్భుతంగా ముందుకు సాగుతారు. దురదృష్టవశాత్తు మేము వచ్చి అడుగుతున్నది ఏంది, గత 2-3 మాసాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సార్లు రావడం, 2 సార్లు కేంద్ర మంత్రిని కలవడం, మేము మంత్రుల బృందం దాదాపు 3-4 సార్లు కలవడం, మా పార్లమెంట్ సభ్యులు 3-4 సార్లు కలవడం, ఇదంతా దేనికి? ఈ దేశంలో అన్ని ప్రాంతాలు ఒకే తీరుగా పంటలు పండేటువంటి భౌగోళికమైన వాతావరణమైన పరిస్థితులు నెలకొని లేవు. ఈ దేశంలో భిన్నమైన ప్రాంతాల్లో భిన్నమైన పంటలు పండుతాయి, భిన్నమైన వాతావరణాలు ఉంటాయి. కానీ అన్ని రకాల పంటలకు అనువుగా ఉండేటువంటి 3-4 రాష్ట్రాలలో ఈ దేశంలో తెలంగాణ ఒకటి. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలు మాత్రమే అన్ని రకాల పంటలకు అన్ని రకాల వాతావరణాలను తట్టుకొని నిలబడగలిగి అధిక ఉత్పత్తులను ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రాలు. 7 ఏళ్ల కాలంలో తెలంగాణ కేసీఆర్ గారు గత 20 ఏళ్లుగా ఇబ్బందులకు గురవుతున్న రామంతపూర్, పెద్ద చెరువు, ముంపు ప్రాంతాలైన రవీంద్రనగర్, సాయి చిత్ర నగర్ పలు కాలనీల సమస్యల పరిష్కారానికి నిధుల విడుదల చేయించిన మంత్రి కేటీఆర్కు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అభినందనలు తెలిపారు. 10 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న పెద్ద చెరువు పరిష్కరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్న 25 కాలనీల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు. గతంలో ఏదైతే గత సంవత్సరం ఇబ్బందుల పాలైనామో, మరి వాటర్లో మునిగి మరి నానా రకాల ఇబ్బందులు పండించినంత పాడైన సందర్భంలో గౌరవ సి గారు మొట్టమొదటగా వారు జాయిన్ అయిన తర్వాత, ఎస్ఎన్డీపీ సిగా జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటగా రామంతపూర్ చెరువు సందర్శించి మరి 10 కోట్ల 32 లక్షలు శాంక్షన్ చేసిన ఘనత మరి సి గారికి, చేయించిన ఘనత కేటీఆర్ గారికి దక్కిందని చెప్పి తెలియజేసుకోవాలి. మరి ఆ రకంగా ఇబ్బందుల పాలైతే ప్రతి సంవత్సరం కూడా 20 ఏళ్ల నుంచి ఇదే ఇబ్బంది పడుతూ మరి కాలనీలు మునుగుతూ నానా అవసరం పడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఈసారైనా ఖచ్చితంగా చేసుకోవాలని తపనతోటి గౌరవ కార్పొరేటర్ గారు కూడా సహకరించారు. వారి ద్వారా కూడా మరి రిపెండేషన్ ఇవ్వడం జరిగింది. మనం కూడా రిపెండేషన్ ఇచ్చి మరి అంతా కూడా ఇమ్మీడియట్గా చేయాలని తపనతోటి స్టార్ట్ చేసినాం. ఇది ఇక్కడి నుంచి గోడౌన్స్ నుంచి మరి అదేవిధంగా చర్చి కాల నుంచి కిందికి వాళ్ళకు కూడా సమస్య ఉంది. ప్రతిసారి చెరువు నిండినప్పుడల్లా గోడౌన్లో పోయి నిండడం, మరి అదేవిధంగా చర్చిలకు కూడా లోపలికి పోవడం ఇది అంతా జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ లైన్ వెంబడి పోతే ఆ వాళ్ళ సమస్య సాల్వ్ అవుతుంది. మా కాలనీల కింద ప్రగతి నగర్ కానీ, సాయిచిత్ర నగర్ కానీ, లక్ష్మీనగర్ కానీ, మహేశ్వర నగర్ కానీ, ఇవన్నీ రవీంద్రనగర్ కానీ ఇవన్నీ అయితే మునుగుతూ ఉన్నాయో అవన్నీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. కాబట్టి అదేవిధంగా రామంతపూర్ సంబంధించిన కాలనీలు కూడా చాలా వీటి ద్వారా మునడం జరుగుతుంది. అవన్నీ ప్రాబ్లం సాల్వ్ కావాలనే ఉద్దేశంతో మరి శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా త్వరలోనే 4 సికింద్రాబాద్ కంటోన్మెంట్లో వార్డ్ నెంబర్ 1, వార్డ్ నెంబర్ 2లలో క్రైస్తవులకు ఎమ్మెల్యే జి సాయిన్న ప్రభుత్వ కానుకలను అందజేశారు. వార్డ్ నెంబర్ 1 కంటోన్మెంట్ గ్రౌండ్ ఆవరణంలో వార్డ్ నెంబర్ 2 క్లాసిక్ గార్డెన్స్లో పేద క్రిస్టియన్లకు కానుకలను పంపిణీ చేశారు. అన్ని మతాల పండుగలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని ఎమ్మెల్యే సాయన్న చెప్పారు. పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ బోర్డు సభ్యురాలు నలిని కిరణ్, మాజీ బోర్డు సభ్యులు అనితా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అది కేసీఆర్ మీద ప్రేమ అని చెప్పి నేను మనం ఇస్తా ఉంటాం.
వాళ్ళ పేరు కూడా రాస్తే అయిపోతున్నా. చాలా సంతోషం అనేది మనము ఒక రెండు దినాల ముందే మనము పండుగ జరుపుకుంటున్నాం. అడ్వాన్స్గా మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆ పిల్లలు. ఈరోజు మన ప్రియత ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జీసస్ పండుగ జరుపుకోవడానికి నూతన వస్త్రాలు ఇవ్వరు, వీరవారికి పెళ్లి చేసుకోవడానికి కూడా కట్నం ఇవ్వరు. మన కేసీఆర్ గారు ఒక అమ్మాయిని పెళ్లి చేసినట్లయితే ఒక ఫ్యామిలీలో క్రిస్మస్ సందర్భంగా ఎన్పిఆర్ ఫంక్షన్ హాల్లో క్రైస్తవ సోదరులు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందు భోజనానికి ముఖ్య అతిథిగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విందు భోజనాన్ని ప్రారంభించారు. అనంతరం క్రైస్తవ సోదరిమణులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కానుకలను అందజేశారు. ప్రపంచంలోనే క్రిస్మస్ పండుగ అతిపెద్ద పండుగని కార్పొరేటర్ విజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, అమర్పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ జాఫర్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని విధాలుగా కార్యశాఖలు చేసుకుంటే అన్ని అన్ని పండుగలకు అందరి పండుగలు ఏ పండుగ ఉంటే ఆ పండుగకు వాళ్ళకు సహాయసహకారం చేయడము మన కేసీఆర్ గారిని చూస్తున్నాము. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ మన కేసీఆర్ గారు ఈ పథకాలని ముందు పెట్టి వాళ్ళకు బట్టలు ఇవ్వడం కానీ మరియు వాళ్ళకు సరిపోయేది వాళ్ళకి భోజనాలు పెట్టేయడం కానీ మన ముందే చూసాం. మనము మన ఎగ్జిబిషన్లో కూడా పాల్గొన్న మన కేసీఆర్ స్వయంగా వచ్చి ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న కూడా స్వయంగా వచ్చి కూడా వాటిని పార్టిసిపేట్ చేయడము మనము చాలా గర్వించదగిన విషయము. ఎందుకంటే తను అన్ని మతాలకు గౌరవించాం. ఈ మతం అని ఆ మతం లేకుండా ప్రతి ఒక్క మతం గౌరవించి మనము మనకు ఆ గౌరవించే నాయకులు మనకు కావాలి. కాబట్టి మల్కాజిగిరి పిఎస్ పరిధిలోని ఐఎన్ నగర్ బీహారీ బస్తీలో కట్టడి ముట్టడి కార్యక్రమాన్ని రాచకొండ పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 23 వాహనాలు, 12 మంది అనుమానితులతో పాటు ఓ రౌడీ షీటర్ను అదుపులోకి తీసుకున్నట్లు మల్కాజిగిరి ఏసీపీ శ్యామ్ సుందర్ తెలిపారు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాచకొండ పోలీసు ఆధ్వర్యంలో మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది టేకప్ చేసినాము. దీంట్లో సుమారు 200 మంది పర్సనల్ దీంట్లో పాల్గొన్నారు. దీంట్లో ఒక ఏసీపీ, 6 ఇన్స్పెక్టర్స్, 28 మంది ఎస్ఐలు, స్పెషల్ పార్టీసు, ఎస్ఓటీ టీమ్సు, ట్రాఫిక్ టీమ్సు, సిసిఎస్ టీమ్సు అందరం కలిసి చేసాము. ప్రజలతో ఏకమయ్యాము, ప్రజల సమస్యలను తెలుసుకున్నాము. ప్రజాప్రతినిధులతో వాళ్ళు మాకు సహకరించారు, వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు. కొన్ని ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లము, లేట్ నైట్ ర్యాష్ డ్రైవింగు, రాత్రిపూత తాగి నడిపించడు, ఇవి కొన్ని సమస్యలు వాళ్ళు చెప్పారు. దీంట్లన్నీ సమస్యలు ఇవన్నీ యాక్షన్ ప్లాన్ వేసుకొని ఇంకా వేరే సమస్యలు వాళ్ళు చెప్పే వేరే డిపార్ట్మెంట్కి కొన్ని చెప్పారు, అవి కూడా వాళ్ళ ఉన్న డిపార్ట్మెంట్స్కి మేము అడ్రస్ చేస్తాము. దీంట్లో అదేవిధంగా మా ప్రతి ఇంటికి మాములు ఈ టోటల్ 8 టీమ్స్ సర్చ్ టీమ్స్ ఇంటరాక్ట్ అయినాయి ప్రతి ఇంటికి. నగరంలోని పలువురిని మోసం చేసిన కేసులో అరెస్ట్ అయిన శిల్పా చౌదరికి బెయిల్ మంజూరైంది. అన్ని కేసుల్లోనూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ను రాజేంద్రనగర్ కోర్టు మంజూరు చేసింది. వీవీఐపీలను మోసం చేసిన కేసులో శిల్పా చౌదరి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నగరంలో పలువురిని కోటల్లో మోసగించిన ఘరానా కిలాడి శిల్పా చౌదరిని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శిల్పా చౌదరి, కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు 10 ఏళ్లుగా గండిపేటలోని సిగ్నేచర్ విల్లాస్లో నివాసముంటున్నారు. శిల్పా చౌదరి తనను తాను సినీ నిర్మాతగా, తన భర్తను రియల్టర్గా చెప్పుకుంటారు.
తరచూ కెట్టి పార్టీలు నిర్వహిస్తూ టాలీవుడ్ పెద్దలతో దిగిన ఫోటోలను చూపిస్తూ ధనిక కుటుంబాల మహిళలను ఆకట్టుకుంటుంది. సినిమా నిర్మాణంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే లాభాలు భారీగా వస్తాయని నమ్మబలుకుతుంది. ఇలా పలువురు నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. లాభాల మాట పక్కన పెడితే ఏళ్లు గడుస్తున్నా అసలు ఊసు కూడా ఎత్తకుండా దాటవేయడం శిల్ప నైజం. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోరపంటలో గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 కేజీల గంజాయి, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహ్మద్ ఫారూక్, అబ్దుల్ సయ్యద్, షాబుద్దీన్ మహ్మద్ అబ్దుల్గా పోలీసులు గుర్తించారు. ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలోని హస్తినాపురం చవరస్తులోని మమతా హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. కవిత అనే ఓ పేషెంట్ను బిల్లు కడితే డిశ్చార్జ్ చేస్తామన్న ఆసుపత్రి సిబ్బంది బిల్లు కట్టిన తర్వాత చనిపోయిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మడుగుల మండలం కోలుకూలపల్లి గ్రామానికి చెందిన కవితకు బ్రెయిన్లో ప్రాబ్లం ఉండటంతో 4 రోజుల క్రితం హస్తినాపురంలోని మమత హాస్పిటల్లో చేర్పించారు. అయితే ఆమెకు బాగానే ఉందని, బిల్లు కడితే డిశ్చార్జ్ చేస్తామన్న డాక్టర్లు బిల్లు కట్టిన తర్వాత పేషెంట్ చనిపోయిందని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే కవిత మృతి చెందిందని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మండలం మాడుగు, మేము జిల్లా రంగారెడ్డి. మేము 16 తారీఖు నాడు ఆ రోజు మా మర్దలకి కొంచెం తిమ్మిర్లు వచ్చి, కాలు తిమ్మిర్లు వచ్చి కొంచెం ప్రాబ్లం అయ్యిండే. అక్కడ నుంచి మాల్కాడుకొచ్చాము. మాల్కాడుకొచ్చి పీపుల్స్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎంఆర్ఐ తీసుకు తీసిన తర్వాత కొంచెం ప్రాబ్లం అయింది, మీకు డైరెక్ట్ హస్తినాపురం మమత హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ మీకు చేస్తారు. లేడు ఒక న్యూరో సర్జన్, లేడు ఒక సో పర్సన్ ఓవర్ హీడ్, ఇప్పటివరకు నెగ్లిజెన్స్, మొత్తం నెగ్లిజెన్స్ ఉన్నది ఇక్కడ. ఓవర్ హీడ పట్టించుకోలేదు ఇప్పటివరకు. మేము అడుగుతా ఇడా వాళ్ళు న్యూరో సర్జన్ పిలిపియండి అని అడిగితే ఇప్పటివరకు ఓవర్ హీడ పిలిపించలేదు అసలు. ఇప్పటివరకు స్టిల్ నిర్లక్ష్యంగా ఉంది. అసలు బేబీకి చిన్న పాప 2 మంత్స్, అసలు ఆమెకి ఏంది అనేసి ఒక్కడి ఆలోచిస్తలేదు. ఏం లేదు, వాళ్ళ సొంత ఫ్యామిలీలో కూడా ఇలా వాళ్ళ అక్కలో చెల్లెలో అంటే ఇలానే చేశారా వాళ్ళు కూడా. ఒక డాక్టర్ అయ్యి ఉండి కూడా వాళ్ళు కాపాడేది పోయి వాళ్ళని ఇలా చేయడం, అది ఎంతవరకు న్యాయం? 100% చేస్తామండి, 100% చేస్తామండి. హస్తినాపురం సెంట్రల్ దగ్గర ఉన్నటువంటి మమతా హాస్పిటల్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఆ ఇన్సిడెంట్ చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇక్కడ ఈ హాస్పిటల్లో మొత్తం నిర్లక్ష్యం. ఎప్పుడు చూసినా కానీ ప్రతి నెల రోజులలో కనీసం 10 నుంచి 20 కంప్లైంట్లు ఇదే హాస్పిటల్ మీద, ఈ ఏరియాలో ఇదే హాస్పిటల్ మీద అధికంగా కేసులు వస్తున్నాయి, ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొని పోయినా కూడా ఈ దున్నపోత మీద వాన పడ్డట్టు మాత్రమే అధికారుల పనితీరు ఉన్నది. కాబట్టి ఇలాంటి హాస్పిటల్ ఇందులో, ఈ హాస్పిటల్లో 100కి 100% మొత్తం ఫేక్ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమో పెద్ద. జగిత్యాల జిల్లా బీట్ బజార్ లో ఓ వింత దొంగ హల్చల్ చేస్తున్నాడు. ప్రహరీ గోడపై చెట్ల కుండీలను ఎత్తుకెళ్తున్నాడు. తాము పెంచుకుంటున్న చెట్లు కనిపించకుండా పోవడంతో సీసీ కెమెరాలు పరిశీలించిన యాజమానులు ఆ దొంగను చూసి అవాక్కయ్యారు. మా ఇంటి దగ్గర గోడ పైన చెట్టు పెట్టుకున్నాము. పెట్టుకుంటే రోజు ఒకటి వచ్చి రాత్రి 3 గంటలకు తీసుకెళ్లారు. ఎవరు చూసి అది సిసి కెమెరా చూసేసరికి కనిపించినారు. అయితే ఇంటి ముందట కారు కాబట్టి దంట పెట్టుకొని పోయారు. 3 రోజుల నుంచి రోజు ఒక చెట్టు 3 రోజులు తీసుకెళ్లారు. రాత్రి మబ్బులో వచ్చి కారు ఇంటి ముందట పెట్టి తీసుకెళ్లారు చెట్టు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భువనగిరి మండలం జమ్మాపురంలో ద్విచక్ర వాహనం కారణంగా లారీ, బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. భువనగిరి మండలంలోని జమ్మాపురం స్టేజ్ వద్ద ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి ఒక్కసారిగా కింద పడిపోయాడు. అదే సమయంలో నవతా ట్రాన్స్పోర్ట్కు చెందిన లారీ వెనుక నుంచి వస్తుంది. ద్విచక్ర వాహనదారుడు కింద పడడం చూసిన లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారు. ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న వరంగల్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు నియంత్రణ కోల్పోయి లారీ వెనుక వైపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 65 మంది ప్రయాణికులుండగా వారిలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బీబీనగర్ ఎయిమ్స్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మహిళా కండక్టర్ చేయి విరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.